Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంగళగిరికి లోకేష్ మంగళం, ఇక తండ్రి మీదే భారం. దేశానికి ప్రధాని అయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ముందు ఏదో చోట నుంచి పోటీ చేసి గెలవాలి. తన గెలుపు ఖాయమనుకున్నప్పుడే మిగిలిన ప్రాంతమంతా తిరిగి ప్రచారం చేయగలరు. ఆ విధంగా చూస్తే ముఖ్యమంత్రి జగన్కి పులివెందుల వంటి స్ట్రాంగ్ కోట ఉంది. ఇక చంద్రబాబుకు కుప్పం అన్న సేఫెస్ట్ ప్లేస్ ఉంది. మరి భావి వారసుడు లోకేష్కి అలాంటి నియోజకవర్గం ఏపీలో ఎక్కడ ఉంది అన్నదే ప్రశ్న. లోకేష్ అయితే తన తండ్రి చంద్రబాబు అపర విశ్వామిత్ర సృష్టి అయిన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని చూసుకుని తనను తాను దేశ్కి నేత అన్న ఫీలింగ్లో ఉన్నారని టాక్. లోకేష్ పొలిటికల్ ఎంట్రీ అయ్యే రాంగ్ రూట్లో స్టార్ట్ అయింది. ఆయన డైరెక్ట్గా ఎమ్మెల్యేగా కాకుండా ఎమ్మెల్సీ అయి మంత్రి అయిపోయారు. ఆ తర్వాత ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తే 2019 ఎన్నికల వేళ దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ మీదటి నుంచి చిన్నబాబు ఆ వైపునకు కనీసం కన్నెత్తి చూడలేదు. తాను ఎక్కడ పోటీ చేసినా గెలిచి తీరుతాను అన్న ధీమా కావచ్చు, మరొకటి కావచ్చు, మొత్తానికి లోకేష్ 2 ఏళ్లుగా మంగళగిరి ముఖం చూడలేదు సరికదా, మంగళం పాడేశారు అన్న ప్రచారం అయితే ఉంది. చేసుకునే వారికి చేసుకున్నంత అని అంటారు. ఇప్పుడు లోకేష్ని వారసుడిగా చేయాలన్న బాధ అంతా చంద్రబాబుదే అవుతోంది. అదే లోకేష్లోనూ ధీమా పెంచుతోంది. అందుకే బేఫిగర్గా ఆయన చంద్రబాబు అంతటి నాయకుడిని అని పార్టీ నేతల మీద పెత్తనం చేస్తూ తనదైన కలలతో కాబోయే సీఎంగా భావించుకుంటున్నాడు అంటున్నారు. మరి ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేగా గెలిచి తీరాలి కదా. కానీ చిన్నబాబు మాత్రం తనకంటూ ఒక నియోజకవర్గాన్ని మాత్రం ఇప్పటిదాకా కనిపెట్టలేకపోతున్నారు. ఆ బాధ్యత అంతా చంద్రబాబుదే అన్నట్లుగా నిబ్బరంగా ఉన్నాడు. మరో 3 ఏళ్లలో సార్వత్రిక ఎన్నికలున్నాయి. ఈసారి కూడా కుప్పం నుంచే చంద్రబాబు పోటీ చేస్తారు. అందులో రెండవ మాట లేదు. మరి చిన్నబాబు సీటు ఏంటి అంటే అప్పటికప్పుడు ఎంచుకోవడమేనట. ఒకవేళ అది కాదు అనుకుంటే 2025 వరకు ఎమ్మెల్సీ పదవి ఉంది కాబట్టి ఆయన పోటీ చేయకపోవచ్చు అన్నమాట కూడా వినిపిస్తోంది. అంటే తాను రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసి ఒకవేళ పార్టీ గెలిస్తే అప్పుడు చూసుకోవచ్చు అన్న ఆలోచనలో లోకేష్ ఉన్నారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఏ ముహూర్తాన ఎమ్మెల్సీ అయ్యాడో గాని చిన్నబాబుకు చివరికి అదే ఖాయంగా అయ్యేటట్లుంది అన్న కౌంటర్లు మాత్రం ప్రత్యర్థి పార్టీల నుంచి పడిపోతున్నాయి. అదే సమయంలో నియోజకవర్గమే లేని నేతగా కూడా లోకేష్ కనిపిస్తున్నాడు అంటున్నారు. ఈసారి కుప్పంలోనూ చంద్రబాబు గెలుపునకే డౌట్ పుట్టించేలా వైసీపీ ప్లాన్ సాగుతోంది. అంటే చిన్నబాబుకు ఏ సీటు గెలుపు ఠికానా ఇస్తుందన్నది ఆలోచించాల్సిందేగా.